జాష్వా గారు ఉన్నారు. నమస్తే జాష్వా గారు, చెప్పండి. హలో. అంటే ఇప్పుడు టీడీపీలో బేసిక్ గాను వాళ్ళ తాలూకా ఇప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ లో ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మెయిన్ లోకేష్ కి ఇచ్చిన తర్వాత దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ కమింగ్. ఓకే, బట్ ఎన్టి జూనియర్ ఎన్టి రామారావు గారు రావాలి అంటే వస్తే బానే ఉంటుందండి. బట్ ప్రస్తుతం ఉన్న క్రేజ్ లో ఏంటంటే ఈవెన్ జూనియర్ ఎన్టి రామారావు గారు వచ్చినా కూడా అంత ఇంపాక్ట్ చూపించకపోవచ్చు అండి. ఓకే, ఎందుకంటేనండి ఈ దీని మీద ఉన్న ఈ వైసీపీ యాక్చువల్ గా వాళ్ళు చేస్తున్న రూలింగ్ స్ట్రాటజీని వీళ్ళు అర్థం చేసుకోవట్లేదండి. టీడీపీ వాళ్ళు వాళ్ళు ఏం చెప్పినా కూడా ఇమీడియట్ గా నెగిటివ్ కామెంట్స్ పబ్లిక్ లో తీసుకెళ్లి నెగిటివ్నెస్ ఏర్పాటు చేద్దామని చూస్తున్నారు. బట్ ఇస్ ఇట్ రియల్ స్ట్రాటజీ? అది ఎందుకు ఆలోచించట్లేదు వాళ్ళు మరి. అందువల్ల ఏంటంటే ఏమేంటే పార్టీలో యంగ్స్టర్స్ ఏంటంటే బాగా డెవలప్ చేయాలండి. సెకండ్ లైన్ ఆఫ్ లీడర్షిప్ అంటారు దీన్ని. చంద్రబాబు నాయుడు గారు ఆల్వేస్ సీఎం చేసేద్దాం అంటే ఎక్కడ అవుద్దండి? హలో, చెప్పండి జాష్వా గారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఏమేంటే ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో మాత్రం ఈయన చేస్తున్నది 100% ఏంటంటే జనాల్లోకి పర్ఫెక్ట్ గా వెళ్తుందండి. బట్ దెర్ ఇస్ ఇప్పుడు వీళ్ళు చేసే కామెంట్స్ మీకు ఆబ్వియస్లీ జనాలకు తెలిసిపోతుంది వీళ్ళు కావాలని ఏంటంటే చేస్తున్నారు. ఏంటంటే ఈ రఘురామకృష్ణరాజు గారి ఇష్యూ కూడా ఆయన్ని 3rd degree ఎందుకు తీసుకెళ్లి కొడతారండి చెప్పండి? అదంతా యాక్షన్ దాని బ్యాక్ సైడ్ ఏంటంటే ఎవరెవరు ఉన్నారనేది ప్రజలకి తెలుసు, వెరీ మచ్ ఏంటంటే పెద్ద లీడర్స్ కూడా తెలుసు. బట్ అయితే ఏంటంటే ఆయన ఏదో జగన్ గారు డౌన్ చేయడానికి ఏంటంటే ఆయన పూనుకొని చేస్తున్న ప్రయత్నం ఎవరికి డెఫినెట్ గా వృధా అవుతుంది. రిగార్డింగ్ ఈయన కేసెస్ అంటారా, జగన్ గారు కేసెస్ అంటారా, అవి క్విక్ ప్రూవ్ కేసులు అండి. అవి ప్రూవ్ అవ్వవు, అందరికీ తెలుసు. ఆ కేసులు కేసులు అని పెట్టి రన్ చేస్తున్నారు అంతే. ఓకే జాష్వా గారు, థ్యాంక్స్ అండి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు. చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. చంద్రశేఖర్ గారు ఉన్నారు. నమస్తే చంద్రశేఖర్ గారు, చెప్పండి. హలో, కొండబాబు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే కొండబాబు గారు, చెప్పండి. చెప్పండి కొండబాబు గారు. తెలుగుదేశానికి ఎవరున్నా పర్లేదు మేడం, ఎందుకంటే ఇప్పుడున్న నాయ మరి అధికారం లేనప్పుడు, హలో, అధికారం లేనప్పుడు ఎవరున్నా సరే చేయగలిగింది ఏమీ లేదండి. ఈ నాయకులు అన్న వాళ్ళు ఉంటారు, పోతే పోతారు. కార్యకర్తలు అన్నది తెలుగుదేశం బలం. ఓకే, హలో, చెప్పండి. ఈ నాయకత్వ నాయకులు అందరూ డమ్మిగాళ్ళండి. ప్రతి ఒక్కడూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్ళిపోతారు. ఉచ్చతే కొట్టుకుపోయే నాయకులు అంటే అందరూ వాళ్ళు. రేపు తెలుగుదేశం గవర్నమెంట్ యొక్క జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా తెలుగుదేశం గవర్నమెంట్ ఓటేస్తే ఈ నాయకులు గొప్ప అని మళ్ళీ పొగుడతారు. ఆల్రెడీ మన గతంలో చూసాం, కింద ఎలక్షన్ లో 59 తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా రాని పార్టీని ఈ రోజున ముఖ్యమంత్రి కింద చేసింది చంద్రబాబు నాయుడు గారేనండి. మొన్న ఎలక్షన్ లో ఆటోమేటిక్ గా 5 సంవత్సరాలు పరిపాలించే పార్టీకి ఏ పార్టీ వ్యతిరేకత అన్నది కామన్. ఏ ఎవరింటో రోజు ప్రతి ఇంట్లో బిర్యానీ వండి పెట్టినా సరే మన్నాడికి వాళ్ళకు ఏదైనా మన్నాడికి వచ్చేసరికి ఏం పెట్టారు అంటారు. ఈ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఏ పార్టీని అయినా సరే ప్రజలు చెప్తారు అన్నది కామనే. దానికోసం పార్టీ అయిపోయింది, దీనికోసం బాధ లేదు. తెలుగుదేశం పార్టీగా బలమే ఇది. కానీ చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది, నెక్స్ట్ నాయకుడు లేడు అంటే లోకేష్ ని అందరూ తప్పుగా చూపించడం వల్ల ఇలా జరుగుతుంది. లోకేష్ అంటే ఎవరండి? చంద్ర బాలకృష్ణ గారు అల్లుడే కదా, నారావారు గారు అవసరం బాలకృష్ణ గారికి ఇంటి రామారావు గారి అవసరం అయితే ఎవరైనా వస్తారండి. తెలుగుదేశం పార్టీని నందమూరి కుటుంబం అంటే వదలదాం అంటే మనలో పార్టీ పరంగా గొడవలు పెడతారేమో కానీ కుటుంబం మొత్తం అంతా ఒకటేనండి. ఓకే కొండబాబు గారు, మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్స్ అండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. నారాయణ స్వామి గారు ఉన్నారు. నమస్తే నారాయణ స్వామి గారు, చెప్పండి. నమస్తే మేడం. అదే మేడం, చెప్పండి. అదే ఇప్పుడు ఎన్టీఆర్ ప్రాజెక్టులు ఏ విధంగా చేసినా కానీ ప్రజలకు ఉపయోగం ఉంటాం మేడం. ఓకే,
ఎన్టీఆర్ ఇప్పుడు ఎన్టీఆర్ ఇంతకు ముందు ప్రాజెక్టులు చేసినా మేడం ఏదైనా ఒక కార్యక్రమం చెప్పండి. ఆ కార్యక్రమంలో ఎట్లుంటా సార్ మేడం? ఇప్పుడు ప్రజలకు అందరికి దగ్గర దాపులో ఉంటా మేడం. ఓకే, అవి అట్లా చేసేటట్లా ఇప్పుడు వీళ్ళంతా చేయాలని కోరుతున్నా మేడం. ఓకే నారాయణ స్వామి గారు, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాల్ చూద్దాం.